క్రోర్స్ ఆఫ్ రూపీస్ వీళ్ళు మోసం చేయడం జరిగింది వీళ్ళందరూ కలిసి. సో ముఖ్యంగా మనం ఈ ఒక్క మాస్టర్ మైండ్ ఈ ఒక్క మూల ఒక మెయిన్ మాస్టర్ మైండ్ షేక్ సుబాని అలియాస్ బాషా అని చెప్పి ఈజ్ అ నేటివ్ ఆఫ్ ఏలూరు. ఈ ఎవరెవరు ఆయన గ్యాంగ్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏలూరు వాళ్ళే. వాళ్ళతోనే ఒకరు ఆయన రిలేటివ్ అయితే ఇద్దరు బయట వాళ్ళు మొత్తం నలుగురు కలిసి ఈ ఒక చిప్స్ని వేరియస్ ఫ్యూయల్ స్టేషన్స్లో వాళ్ళు ఇన్స్టాల్ చేసేవాళ్ళు. ముఖ్యంగా ఈ ఒక ఈయన దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ ఒక పెట్రోల్ పంప్ మెకానిజంలో బాగా ఎక్స్పర్టైజ్ అనే రకరకాల వేరియస్ పెట్రోల్ పంప్స్లో పనిచేస్తూ ముఖ్యంగా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో చాలా ఫ్యూయల్ స్టేషన్స్లో ఆయన పనిచేయడం జరిగింది. ఈ ఒక సిస్టంలో ఆ ఒక పెట్రోల్ పంపు వేసే ఒక సిస్టంలో బాగా ఎక్స్పర్టైజ్ పొందగలిగారు. సో తర్వాత స్లోగా అనే ఎదుగుతూ ఈ మొత్తం ఈ మెకానిజం అర్థమైన తర్వాత ఈ ఒక మ్యానుపులేటెడ్ చిప్స్ ద్వారా ఎట్లా మోసం చేయాలని చెప్పి కూడా నేర్చుకొని ఈ ఒక్క ఆ సిస్టంలో ఆ డిస్పెన్సింగ్ ఎట్లా బాక్స్ ఉంటుంది కదా ఆ దాంట్లో నుంచి ఎట్లా మ్యానుపులేట్ చేసి ప్రజలు మోసం చేయాలని చెప్పి బాగా నేర్చుకోవడం జరిగింది. సో దానివల్ల ఆయన బాంబేకు చెందిన ఒక జో జోసఫ్ అదేవిధంగా శివు థామస్ అని చెప్పి ఇద్దరితో కలిసి వాళ్ళ దగ్గర చిప్స్ తయారు చేయించి వాళ్ళ దగ్గర ఒక సాఫ్ట్వేర్ తయారు చేయించి ఈ ఒక ఈ పెట్రోల్ పంప్స్లో ముఖ్యంగా ఈ ఫ్యూయల్ స్టేషన్స్లో ఇన్స్టాల్ చేయించి మోసం చేసేవాడు. ముఖ్యంగా ఒక్కొక్క చిప్కి అనే 80,000 to 1,20,000 తీసుకున్నవాళ్ళు. సో ఒకసారి వేసిన తర్వాత కంటిన్యూస్గా ఎవరు అక్కడ ఉన్న ఓనర్స్కి ఇన్కమ్ వచ్చేది. ఎందుకంటే 1,000 ml దాదాపు 30 ml తక్కువ అంటే చాలా రోజు లక్షల్లో వాళ్ళు మోసం చేసేవాళ్ళు. సో దీనే రెండు రకాల మోసం చేసేవాళ్ళు. ఒకటి ఈ డిస్ప్లే బోర్డులో కూడా అనే ఒక చిప్ ఇన్స్టాల్ చేసేవాడు. ఈ ఒక మ్యానుపులేట్ చేసి ఇక్కడ ఒక చిప్ పెట్టేవాడు. ఇది అడిషనల్ చిప్, ఇది డిస్ప్లేకు అడిషనల్ చిప్. దీని ద్వారా మళ్ళీ అదే విధంగా ఇక్కడ కూడా చిప్స్ పెట్టేవాడు లోపల. సో బయట కనిపించినప్పుడు మీకు ఏమో 1 లీటర్ అంతే కనిపిస్తుంది, ఇది మీకు 1,000 ml కనిపిస్తుంది. బట్ యాక్చువల్లీ వచ్చేది దీనివల్ల వచ్చిన తర్వాత ఓన్లీ 970 ml మాత్రమే మీకు ఫ్యూయల్ వస్తుంది. ఇట్లా మళ్ళీ అదేవిధంగా అందరు కూడా తెలుసు మనకు రెగ్యులర్గా ఈ ఆయిల్ కార్పొరేషన్స్ వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు చెక్ చేసినప్పుడు వాళ్ళు ఇలాంటి సీల్ వేస్తారు. అక్కడ వేసిన తర్వాత మీరు చూసుంటారు పెట్రోల్ పంప్లో మీరు చూసుంటే ఈ సీల్ వేస్తారు వాళ్ళు. ఇట్లా చేసి ముడి చేసి ఇక్కడ సీల్ వేస్తారు వాళ్ళు. ఈయన ఏం చేస్తారు, సీల్ కట్ చేసి మళ్ళీ చిప్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే వైరు ఇదే కేబుల్ని కూడా వాళ్ళు కూడా వాడతారు. ఆ కేబుల్ ద్వారా చూస్తే వాళ్ళు మళ్ళీ చెకింగ్ చేయడానికి వస్తే ఇది సేమ్ వాల్ చిప్ వాళ్ళ సీలే కనిపిస్తుంది కానీ వేరే సీల్ కనిపించదు వాళ్ళకు. సో ఇట్లా అనే ఈ ఒక్క ఇది డిస్ప్లే మెషిన్కు ప్లస్ లోపల ఉన్న మెషిన్కి రెండు చిప్స్ ఇన్స్టాల్ చేసి మోసం చేయడం ఇది ఒక రకము. ఇది అంటే ఇది కంటిన్యూస్గా నిరసన ఉంటుంది. ఇది వాళ్ళు వచ్చి మనకు ఎవరు విజిలెన్స్ టీం వాళ్ళు వచ్చి మనకు చెక్ చేసిన తర్వాతనే ఇది తెలుస్తుంది ఏమంటే ఇది ఎక్స్ట్రా ఉంది. చూసుంటారు మీరు ఇక్కడ అనే ఎక్స్ట్రా ఈ రబ్బర్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇది దీని ద్వారా అనే చేయడం జరుగుతుంది. ఇంకా సెకండ్ సిస్టము ఈ మదర్ బోర్డు. ఇది ఇంకా మనము చాలా క్లెవర్గా ఇది డిజైన్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఇది ఇట్లా ఇది ఏమంటే ఇది విడివిడిగా ఉంటుంది. సో ముఖ్యంగా ఏం చేశారంటే ఇప్పుడు మనము ఎవరు చెకింగ్ వచ్చారంటే అక్కడ మనము ఇది ఇదిగా మార్నింగ్ వచ్చి ఆయన ఇన్స్టాల్ చేసేస్తారు. ఇట్లా ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ తీయడం జరుగుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత అది సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయినట్లు దాని తర్వాత మళ్ళీ ఎవరు చెకింగ్ వచ్చారు అనుకుంటే అని ఏం చేస్తారంటే మెయిన్ అక్కడ ఉన్న మెయిన్ స్విచ్ ఆన్ చేసేస్తే ఆఫ్ చేసేసి మళ్ళీ ఆన్ చేసేస్తే అది ఒరిజినల్గా వెళ్ళిపోతుంది. అది 1,000 ml ఉండింది 970 వచ్చే సిస్టమ్ను మళ్ళీ మార్చి మళ్ళీ 1,000 ml వెళ్ళిపోతుంది. ఇది ఇంకా డేంజరస్ ఎందుకంటే తెలియదు కూడా మీకు. ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ అప్లికేషన్ నేను ఇక్కడ ఇన్స్టాల్ చేస్తారు. తర్వాత రోజంతా నడుస్తూనే ఉంటుంది. ఎప్పుడదు పోలీస్ కానీ లీగల్ మెట్రాలజీ కానీ మన విజిలెన్స్ టీమ్స్ కానీ వచ్చిన వాళ్ళు చెక్ చేస్తే ఆయన చెక్ చేసే ముందే లోపలనే సిస్టమ్ పెట్టుంటారు. అది ఆఫ్ చేసి ఆన్ చేసేస్తారు. ఇమీడియట్లీ అది రివర్స్ అయిపోతుంది. ఒరిజినల్ సిస్టమ్ వెళ్ళిపోతుంది. 1,000 ml రెగ్యులర్గా 1,000 ml వచ్చేదికి వెళ్ళిపోతుంది. వేరేజ్ ఈ ఇన్స్టాల్ చేయడంతో ఓన్లీ 970 ml వస్తుంది. సో ఇట్లా రెండు రకాల అనే మోసం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైనా క్యాన్ లేదంటే డబ్బాలు తీసుకొస్తే వాళ్ళకి మాత్రం ఇది రెండు పంప్స్ పెడతారు. అక్కడ
ఒకటేమో డూప్లికేట్ అంటే ఇది చీటింగ్ చేసి ఒక చిప్ పెట్టేసి ఒక పంప్ పెడతారు ఇంకొకటి నార్మల్ పంప్ కూడా ఉంటుంది మీరు ఎవరు బాటిల్ తీసుకెళ్ళారు అనుకోండి 1 లీటర్ బాటిల్ దానికి మాత్రం ఒరిజినల్ పంప్ నుంచి పెడతారు సో దట్ మీకు డిఫరెన్స్ తెలియదు లేదంటే పబ్లిక్ అడుగుతారు కదా ఎందుకు 30 ml తక్కువ వచ్చింది నాకు 1 లీటర్ బాటిల్ కరెక్ట్ 1 లీటర్ రావాలి కదా మీరు ఎందుకు తక్కువ వచ్చింది అడుగుతారు అని చెప్పి ఆ నేమ్ చేస్తారు వాళ్ళు ఎవరు క్యాన్ బాటిల్స్ పట్టుకొని వస్తే ఆ ఒక ఒరిజినల్ పంప్ కే పంపిస్తారు గానీ దీనికి పంపరు सो इला मूड रकल गैंग आपरेट जरूरत सो रेल पद्धति 2018 अन्नी कॉर्पोरेशन वालों आल ओवर दि कंट्री सॉफ्टवेयर इंस्टॉल जरिए क्रोत सॉफ्टवेयर वो ईने मल्ली आ वन इयर मल्ली सॉफ्टवेयर स्टडी मल्ली चिप डिजाइन चेयर टाइम पड़न तरह 2019 2019 मल्ली चिप्स स्टार्ट जरिए इंस्टॉल जरिए सो दाने द्वारा आलमोस्ट इन मन को वीलू नागर कल दादापू 11 फ्यूल स्टेशन 13 चिप्स जरिए 11 फ्यूल स्टेशन 13 चिप्स जरिए मुख्य आईओसीएल चंदन की चंदन फ्यूल पंप्स 5 बीपीसीएल 4 एचपीसीएल 2 मोतम 11 फ्यूल स्टेशन मन सीज जरिए साइबराबाद 2 आरसीपुरम मल्ली नंदीगाम फ्यूल स्टेशन मेदक अल्लादुर्गलो कामारेड्डिलो दोमकोंड 2 फ्यूल स्टेशन्स मन विकाराबाद कोटपल्ली सूर्यपेट 2 हुजूर नगर कोदाड़ भुवनगिरी 2 मूटकोंडूर बीबी नगर प्लस संगारेड्डिलो फ्यूल स्टेशन्स अदे आईडीए बानूर दग्गर इट्ला वाळ्ळु 11 फ्यूल स्टेशन्स चिप्स नी इंस्टॉल चेयडम जरिगिंदि अदे विधंगा आंध्रप्रदेश निन्ने ई रोज చాలా చోట్ల కూడా వాళ్ళు కూడా రేడ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పోలీసు 22 ఫ్యూయల్ స్టేషన్స్ లో దాదాపు 22 చిప్స్ ని వాళ్ళు ఇన్స్టాల్ చేయడం జరిగింది వెస్ట్ గోదావరిలో ఆనే నేటివ్ డిస్ట్రిక్ట్ లో దాదాపు 11 ప్లేస్ లో ఈ చిప్స్ వడం ఉన్నాం ముఖ్యంగా ఏలూరు భీమదోలు ద్వారకా తిరుమలలో పడివేగు కోవూరు నల్లగర్లలో పెరవెల్లి పాలకొల్లలో భీమవరం నర్సాపూర్ లో ఇట్లా 11 ఫ్యూయల్ స్టేషన్స్ లో ఆనే ఈ ఒక చిప్స్ ని ఇన్స్టాల్ చేయడం జరిగింది ప్రకాశంలో నాగులపాడులో ఒకటి ఉంది గుంటూరులో పిడుగురాలలో ఒక ఫ్యూయల్ స్టేషన్ లో ఇది ఒక చిప్ పెట్టడం జరిగింది ఈస్ట్ గోదావరిలో 3 ప్లేస్ లో ఉన్నాం రావులపాలెము నాయుడుపేట రామచంద్రపురం ఫ్యూయల్ స్టేషన్స్ లో 3 పెట్టడం జరిగింది రాజమండ్రి గోకావరంలో ఒకటి పెట్టడం జరిగింది వైజాగ్ రాయవరంలో ఒక ఫ్యూయల్ స్టేషన్స్ లో చిత్తూరులో ప్రాపర్ చిత్తూరులో ఒకటి పెట్టడం జరిగింది విజయవాడలో ఒకటి నెల్లూరులో 2 మొత్తం 22 ఫ్యూయల్ స్టేషన్స్ లో ఈ చిప్స్ ని ఆనే ఇన్స్టాల్ చేయడం జరిగింది ఐఓసీఎల్ కు చెందిన 17 ఫ్యూయల్ స్టేషన్స్ లో ఈ ఒక చిప్ ఉంది బీపీసీఎల్ లో 3 ఉన్నా హెచ్పీసీఎల్ లో అక్కడ ఏం లేదు ఎస్ఆర్ లో కూడా 2 ఎస్ఆర్ ఒక ప్రైవేట్ కంపెనీలు కూడా 2 చిప్స్ ఇనే ఇన్స్టాల్ చేయడం జరిగింది సో ఇది మన పైన చూస్తే మీకు ఏం కనిపించదు మనము రెగ్యులర్ గా ఎల్లి ఫిజికల్ గా చెక్ చేస్తేనే ఇది బయటపడుతుంది గానీ లేదంటే లేదు సో అందుకు ముఖ్యంగా ఈ అందరూ కూడా కార్పొరేషన్స్ మనం అలర్ట్ చేయడం జరిగింది మీరు చెకింగ్ వెళ్ళినప్పుడు శూన్యంగా చెక్ చేయాలి లోపల ఉన్న మదర్ బోర్డ్ కావచ్చు లోపల ఉన్న సిస్టం ని మీరు బాగా పరిశీలించాలి అదే విధంగా మాన్యువల్ కూడా మనము వాళ్ళు ఫిల్ చేయాలి ఒక లీటర్ బాటిల్ తీసుకొని లేదంటే 5 లీటర్ క్యాన్ తీసుకొని వాళ్ళు ఫిల్ చేస్తేనే మనకి ఇది తెలుస్తుంది గానీ లేదంటే తెలియదు మీరు చూస్తుంటారు ఇప్పుడు ఈ బెల్ట్ పెట్టేసి అనే ఇట్లా చేసి ఇన్స్టాల్ చేస్తే మీకు తెలియదు అక్కడ సాఫ్ట్‌వేర్ ఉందని చెప్పి అని మీరు వచ్చి మీరు అట్లా ఎట్లా నేను చెక్ చేయాలా నేను ఏం చేయాలని చెప్పి లోపల ఆఫ్ చేసి ఆన్ చేసేస్తారు మళ్ళీ అది ఒరిజినల్ సిస్టం వచ్చేస్తుంది సో అందుకు మనం విజిలెన్స్ వాళ్ళందరూ కూడా మాన్యువల్ గా చెక్ చేయాలని చెప్పిన మనము చేయడం జరిగింది ముఖ్యంగా మన ఈ గ్యాంగ్ మెంబర్స్ లో షేక్ సుబాని బాషా అని చెప్పి ఇస్ ఎ నేటివ్ ఆఫ్ ఏలూరు మాస్టర్ మైండ్ ఇనే ఐ థింక్ చాలా రోజు నుంచి ఇది చేయడం జరుగుతుంది షేక్ బాజీ బాబా అని చెప్పి ఇనే రిలేటివ్ ఆఫ్ బాషా ఓన్లీ వాళ్ళ సిస్టర్ కొడుకునే ఈయన కూడా ఏలూరు మడుసుగురి శంకర్ అని చెప్పి ఈయన ఏలూరు నేటివ్ అదే విధంగా ఇప్పుల్లి మహేశ్వర్ అని చెప్పి ఈయన కూడా నేటివ్ ఆఫ్ ఏలూరు ఇల్లు ముఖ్యంగా గ్యాంగ్ మెంబర్స్ దాదాపు మనము ఈ ఓనర్స్ చూస్తే దాదాపు 9 మందిని మన తెలంగాణ స్టేట్ లో అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు 19 మంది మన ఆంధ్రప్రదేశ్ లో అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో మనకు ముఖ్యంగా ఇద్దరు మెయిన్ చిప్ సప్లయర్స్ ఎవరు ఉన్నారు జో జోసెఫ్ సిబు థామస్ ఎబ్స్కాండింగ్ లో ఉన్నారు పార్టీకు పార్టీ పంపించి అక్కడ వాళ్ళు కూడా అరెస్ట్ చేసి వీళ్ళందరిపైన కూడా మనము పీడి యాక్ట్ పెట్టడం జరుగుతుంది అదే విధంగా తెలంగాణలో కూడా దాదాపు 5 ఓనర్స్ కూడా ఎస్కేప్ అయినారు ఎబ్స్కాండింగ్ లో ఉన్నారు వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళు ఈ గ్యాంగ్ నుంచి మొత్తం మనము ఇప్పుడు 13 చిప్స్ ని మనము రికవర్ చేయడం జరిగింది 8 డిస్‌ప్లే బోర్డ్స్ ని 3 కేబుల్ జీడిఆర్ కేబుల్స్ ని ప్లస్ ఒక మదర్ బోర్డ్ ని ఒక వెహికల్ వీళ్ళు వచ్చినప్పుడు ఇన్స్టాల్ చేయడానికి వచ్చిన వెహికల్ ని కూడా మనము సీజ్ చేయడం జరిగింది ఒక i20 కార్ ని
सो मुख्य मल्ली गैंग मुठा मल्ली फ्यूल स्टेशन इंस्टॉल चेयरानिकी नंदिगाम दर मुठा ने मैं अरेस्ट जरिए इध चाल रोज नीचे मन निगा मुख्य मन अंत मन एक्क तिगना एम चेसा चे आंध्र प्रदेश तेलंगा मन चाल इनफर्मेशन कलेक्ट चला टेक्निकल मन डीसीपी शमशाबाद प्रकाश रेड्डी एसीपी शाद नगर इंस्पेक्टर रामय्य नंदिगाम मुख्य मन एडिशनल डीसीपी एसओटी संदीप मन इंस्पेक्टर रमणा रेड्डी బాగా కృషి చేయడం జరిగింది ఎందుకంటే ఇది చాలా టెక్నికల్ ఉండడంతోనే చాలా లోపలికి వెళ్లి మనము ఇది ఎన్క్వైరీ చేస్తున్న బయటపడే ఈ స్కామ్ సో ముఖ్యంగా మన సందీప్ రమణారెడ్డి బాగా కృషి చేయడం జరిగింది అదే విధంగా మన వెంకటేశ్వర్లు ఎస్ఐ ఎస్ఐ సంజీవ్ కూడా దాంతో వినియోగదారులతో పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు బంకుల్లో చిప్స్ అమర్చి మాస్టర్ మైండ్స్ యూస్ చేసి పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్న 9 బంకులను సీజ్ చేయడం జరిగింది అలాగే చిప్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు ఇంకా ఫర్దర్ గా కూడా విచారణ చేస్తున్నారు సైబరాబాద్ సిపి షార్ట్